హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. చాలా మందికి సైడ్లో ఇన్కమ్ జనరేట్ చేయాలి అనుకుంటారు. అసలు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అంటే ఇంట్లో ఉండి కూడా డబ్బులు సంపాదించవచ్చా, లేకపోతే జాబ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించవచ్చా, ఎట్లా సంపాదించాలి, ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాదు. అలాంటి వాళ్ళందరికీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అంటున్నారు గాంగుపాటి ట్రేడింగ్ అకాడమీ ఫౌండర్ రామసుందరమూర్తి గారు. మరి వారితో మాట్లాడి అన్ని విషయాలు డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాండి. సో ఇప్పుడున్న సినారియో చూసుకుంటే మాత్రం చాలా మందికి సైడ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి సైడ్ ఇన్కమ్లో స్టాక్ మార్కెట్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అంటుంటారు. సో నిజంగా స్టాక్ మార్కెట్స్తో అంత డబ్బులు సంపాదించవచ్చా, సైడ్ ఇన్కమ్ చేసుకోవచ్చా, ఒకవేళ చేసుకోవచ్చు అంటే ఎలా స్టార్ట్ చేయాలి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. యాక్చువల్గా చాలా మందికి ఏంటంటే సైడ్ ఇన్కమ్, దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. అంటే మనం జాబ్ చేసుకుంటూ వేరేగా మన ఇన్వెస్ట్మెంట్స్ని యూటిలైజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయటం అనేది. మనం ఇప్పటిదాకా ఏంటంటే జనరల్గా రియల్ ఎస్టేట్ ఎక్కువగా చూసేవాళ్ళం. అంటే ఏదైనా మనీ ఉన్నప్పుడు చిన్న చిన్నగా ఫ్లాట్లు కొనుక్కొని చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఏమైందంటే రియల్ ఎస్టేట్ చాలా వాల్యూ అయిపోయింది, అలాగే బాగా ఓవర్ వాల్యూ అయిపోయింది కాబట్టి అందులో ఇప్పుడు లక్షల లక్షలతో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది అని చూసుకుంటే బెస్ట్ ఆప్షన్ వచ్చి నెక్స్ట్ బెస్ట్ ఆప్షను స్టాక్ మార్కెట్ అండి. ఈ స్టాక్ మార్కెట్లో కూడా ఇన్కమ్ జనరేట్ చేసేది ఏంటంటే రిలయబుల్ కంపెనీస్లో మనం సిస్టమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే టెక్నికల్గా ఫండమెంటల్గా చూసుకొని మనం రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ ఓరియంటెడ్గా మనం ఇన్వెస్ట్ చేస్తే మనీ వస్తుంది. ఓకే, సో ఎట్లా పడితే అట్లా చేయొద్దు, ఫస్ట్లీ స్టాక్ మార్కెట్ చేయకూడదు. అంటే మనం తెలియక ఏం చేస్తామంటే వాళ్ళు ఎవరు చెప్పారు వీళ్ళు ఎవరు చెప్పారు బిగినింగ్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఆ తర్వాత ఏంటంటే ఫాస్ట్గా మనీ కావాలని మనం ఆప్షన్స్ అని ఫ్యూచర్స్ అని ఇలా చేసుకుంటే వీడియోస్ చూస్తుంటాం యూట్యూబ్లో, అవి చూసి ఫాలో అయ్యి ఏమవుతాయంటే మనకి ఒక స్టేజ్కి వచ్చాక ఏంటంటే మనకి ఇన్కమ్ రావటం కాదు, ఉన్న డబ్బులు పోతూ ఉంటాయి. అలాంటి ప్యానిక్ సిచ్యుయేషన్స్కి వచ్చి తెలిసి తెలిగి చేసుకుంటూ నష్టపోతుంటాం. యాక్చువల్గా దీని కాన్సెప్ట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక రీసెర్చ్ కానీ ఒక బ్యాక్డ్ బై మనం ఒక మంచి రీసెర్చ్ చేసుకొని చేస్తే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. సో కరెక్ట్గా అనలైజ్ చేసుకొని రీసెర్చ్ చేసుకొని స్టాక్ మార్కెట్స్లో దిగితే మాత్రం పాసివ్ ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అంటారు. సో మరి దీనికి అంటే ఎలా స్టార్టింగ్, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఎంత పెట్టి స్టార్ట్ చేయాలి, ఎలా, ఇలాంటి క్వశ్చన్స్ తోటి ఆగిపోతూ ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే మేడం, మనం ఇది స్టాక్ మార్కెట్ అనే కాదు, ఎక్కడైనా కానీ మనం ఫస్ట్ ఏది నేర్చుకోవాలన్నా మనం చిన్నప్పటి నుంచి టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం. ఇక్కడ వచ్చేపాటికి ఏమైందంటే మనం అంతటా మనం చేసేసుకుందాము అనే తొందరలో ఏమవుతాం అంటే సరైన శిక్షణ సరైన స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా మనం దెబ్బతింటాం. సో ఇప్పుడు ఏంటంటే మాకు ఆ టైంలో పెద్ద అకాడమీలు కానీ ఒక ప్రొఫెషనల్స్గా చెప్పటం ఒక విస్తారంగా సబ్జెక్ట్ చెప్పటం లేదు. ఇప్పుడు మేము ఆ బాధలని పడి ఉన్నాం కాబట్టి వాళ్ళ మాకేమనిపించిందంటే వై నాట్ వీ ట్రైన్ అదర్స్ బికాజ్ దే ఆర్ లూజింగ్. ఇందులో ఏంటంటే ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కొన్ని లక్షలు నాశనం అయిపోతాం. కరెక్ట్, అది మనం ఏంటంటే ఇది ఒక నైఫ్ లాంటిది అనమాట. ఇది కూరగాయలు కోసుకోవచ్చు, మెడకాయ కూడా కోసుకోవచ్చు. తప్పు, ఇట్ ఈస్ నాట్ మార్కెట్ ఫాల్ట్. స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ డేంజరస్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. సో మనం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అవటం వల్ల మనం ఒకటే ఒక ఒపీనియన్లో ఉండటం వల్ల మనం దెబ్బతింటాం. సో టీచింగ్ లేకుండా మనం ఒక సరైన టీచర్ దగ్గరికి వెళ్లకుండా నేర్చుకోవటం, మనం ఏదో చేసేద్దాం అనుకోవటం వల్ల దెబ్బతింటాం ఎక్కువ. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చెప్పారు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయని, అందుకే మీరు ట్రైనింగ్ కోర్స్ కూడా స్టార్ట్ చేశారని. అంటే లైక్ ఈ కోర్స్ డీటెయిల్స్ ఇంకొంచెం వివరంగా చెప్తారా? తప్పకుండా మేడం. యాక్చువల్గా మేమేంటంటే మీకు అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాము, ఒక సమగ్రంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఈ ట్రైనింగ్ని మేము తీసుకొచ్చాం. దీనిలో ఏంటంటే బేసిక్స్గా అసలు ఈక్విటీ అంటే ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, ఈ మూడు టూల్స్ చెప్పడం, అలాగే ఇంట్రాడే ఎలా చేసుకోవాలి, డెలివరీ ఎలా చేసుకోవాలి, టెక్నికల్ నాలెడ్జ్, ఫండమెంటల్ నాలెడ్జ్, అలాగే టెక్నికల్గా మీకు ఒక 8 ఇండికేటర్స్ ఉంటాయి. అంటే ఒక ఇది మార్కెట్ అనేది ఒక సముద్రం అనుకుంటే మనం కూడా అంతే డెప్త్కి వెళ్ళాలి, అప్పుడే మనం యాక్చువల్ ఎంట్రీ పాయింట్ తీసుకోగలం. ఇక్కడ మనకి లాస్ అవ్వాలన్నా సక్సెస్ అవ్వాలన్నా మేజర్ పాయింట్ మనం కొనే రేటు కరెక్ట్గా ఉండాలి. యాక్యురేట్ రేట్ కనుక మన ఎంట్రీ పాయింట్ కరెక్ట్గా ఉంటే మనకి టార్గెట్ కానీ ఎగ్జిట్ కానీ కరెక్ట్గా ఉంటుంది. సో ఆ ఎంట్రీ పాయింట్ తెలుసుకోవాలంటే మనం ఒక 7-8 ఇండికేటర్స్ పెట్టుకొని వాటిలో మనం చేసుకుంటే కానీ మనకి కరెక్ట్గా రాదు.
అలాగే ఫండమెంటల్ అనాలిసిస్లో మేము కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఎలా చూడాలి, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్స్ ఎలా చూడాలి, తర్వాత ఫండ్స్ రేషియో, క్యాష్ ఫ్లో ఎలా ఉంది, వర్కింగ్ క్యాపిటల్ రేషియో ఎలా ఉంది, పీఈ రేషియో, ఈపీఎస్, ఇలా కొన్ని పారామీటర్స్ ఉంటాయి బేసిక్. అంటే ఒక పెన్నీ స్టాక్ని ఒక ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ యొక్క సేల్స్ కానించి ఏ పారామీటర్స్ చూడటం ద్వారా మనం వాటి యొక్క స్ట్రెంగ్త్ని, కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ని అర్థం చేసుకోవచ్చు అనేవి మనకు కనపడుతుంటాయి. సో ఈ రకంగా ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ ఇస్తాం. ఆ తర్వాత ఏంటంటే ఇంకా డెట్ అండ్ బాండ్స్ గురించి, తర్వాత ETFs గురించి, మ్యూచువల్ ఫండ్స్, అలాగే MCX లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ, దానిలో కూడా ఒక ఆపర్చునిటీ ఉంది. అంటే మనం ఎక్కడ ఆపర్చునిటీస్, ఆల్ అసెట్ క్లాసెస్ అన్ని కూడా మనం విస్తారంగా మీకు చెప్తాం మేము. అది 2 మంత్స్ కంప్లీట్ డీటెయిల్గా 2 మంత్స్ కోర్స్ అనమాట. ఇది చేసుకుంటే మీకు, అంటే ఒక్కొక్కరికి ఏమవుతుందంటే మేము 1 వీక్లో కూడా చెప్పగలం, కానీ అవతల మనిషికి అర్థం కావాలి. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళ ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకి వెంటనే అర్థం అవుతుంది, ఒక్కొక్కరికి 2-3 సార్లు చెప్తే కానీ అర్థం కాదు. అలా మీకేంటంటే మేము బాగా అర్థమయ్యేటట్టు 1-2 సార్లు విత్ ఎగ్జాంపుల్స్. చాలా మంది ఏంటంటే థీరీ చెప్తారు కానీ ప్రాక్టికల్ చూపించరు. మేము లైవ్ మార్కెట్లో మేము చెప్పిన థీరీని అక్కడ ప్రాక్టికల్ గా మీ కళ్ళ ముందు చూపిస్తాం. సో లైవ్ ట్రేడింగ్, లైవ్ ట్రేడింగ్, లైవ్ టీచింగ్, ట్రేడింగ్ టీచింగ్ కూడా చూపిస్తాం. ఎవ్రీ ఫ్రైడే లైవ్ టీచింగ్, ఆ వీక్ మొత్తం జరిగిందంతా మీకు లైవ్ లో టీచింగ్ చేపిస్తాం. అంటే నిజంగా ఒక ఇంత టెక్నికల్ నాలెడ్జ్ తోటి అంటే స్టార్ట్ చేసి స్టాక్ మార్కెట్లో క్రాక్ చేస్తే మంచి పైసలు వస్తాయి అంటారు. అంటే నిజంగా టెక్నికల్ స్కిల్స్ అంతా ఇంపార్టెంట్ అంటారు. డెఫినెట్గా మేడం, ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఇక్కడ ఈ మార్కెట్లో 2 రకాల పీపుల్ ఉంటారు. ఒకళ్ళు అన్ప్రొఫెషనల్స్, ఒకళ్ళు ప్రొఫెషనల్స్. అన్ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అవుతుంటాం. అసలు ఇప్పుడు ఈ బేసిక్గా ఈ స్టాక్ మార్కెట్ తీసుకుంటే ఇది ప్రాబబిలిటీ ప్రాబిలిటీ అనమాట. ఇది అంటే ఒక ఈవెంట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ప్రాబిలిటీ, ప్రాబిలిటీలో ఛాన్సెస్ ఎలా ఉంటాయి, 50-50 ఉంటాయి. అయితే ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఏమవుతుందంటే ప్రాబిలిటీ 80% సక్సెస్ అయ్యే చోట మనం ఎంటర్ అవుతాం. ఇప్పుడు మనం ఒక స్టాక్ ప్రైస్ 100 రూపీస్ ఉందనుకోండి, 100 రూపీస్ అనేది అసలు అది హై వాల్యూయా, లో వాల్యూయా, లేకపోతే యాక్యురేట్ ఉందా అనేది మనకి అర్థం కాదు. అదే దానిలో ఒక టూల్స్ పెట్టుకొని మూవింగ్ యావరేజ్ కానీ, స్టొకాస్టిక్స్ కానీ, ఇలా మనం MACD, హిస్టోగ్రామ్, వీటిలో ఇలా మనం ఈ పారామీటర్స్ పెట్టుకుని చూడటం ద్వారా ప్రైస్ అనాలిసిస్ చేస్తే అసలు ఆ ప్రైస్ కరెక్ట్గా ఉందా లేదా, అది కరెక్ట్ వాల్యూ లేదా అనేది తెలుస్తుంది. అది టెక్నికల్ అనాలిసిస్. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంటెడ్ టు క్రాక్ ది స్టాక్ మార్కెట్. ఏంటంటే మార్కెట్లో ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ లేరు, కాబట్టి మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ కాదు రేపు వచ్చేటట్టు ఉంది. ఇవాళ అలా లేదనమాట. ఇవాళ మార్కెట్స్ ఎలా ఉన్నాయంటే హై లెవెల్కి వెళ్ళిపోవటం వల్ల హై బీట్ అయిపోయింది. అంటే ఒకసారి ఇవాళ M&M ఉంది, చిన్న న్యూస్ రావడంతో 200 పాయింట్స్ ఫాలో అయింది. కరెక్ట్. సో 200 పాయింట్స్ నార్మల్గా చూసుకుంటే చాలా పెద్ద ఫాల్ అనమాట. ఇలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి విషయాల్లో చాలా టెక్నికల్గా యాక్యురేట్గా ఉంటేనే మనం ఇవాళ మనం సంపాదించగలం. ఏమాత్రం తేడా వచ్చినా చాలా హెవీ ఫాల్, అలాగే హెవీ ర్యాలీ వచ్చేస్తుంది. అంటే ఎక్కువ మంది పార్టిసిపెంట్స్కి రావటం వల్ల ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నారు, ఎక్కువ ట్రేడింగ్ ఎక్కువ జరుగుతుంది, హైలీ ఎమోషనల్ అవుతున్నారు. ఆ ఎమోషన్స్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మూమెంట్ వచ్చేస్తుంది. సో దానివల్ల మనం ఇవాళ సంపాదించాలంటే కంపల్సరీగా ఒక నాలెడ్జ్ టెక్నికల్గా లేకపోతే చాలా సివియర్గా మనం నష్టపోతున్నాం. ఇప్పుడు ఎన్నో లక్షలు మనం నష్టపోయే బదులు కొన్ని మనం టీచింగ్ నేర్చుకోవడం ద్వారా మనకి మనం సెల్ఫ్గా డిఫెన్సివ్ స్ట్రాటజీని డెవలప్ చేసుకోవటం, అలాగే ఈ స్టాక్ మార్కెట్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్న కోర్స్ ద్వారా నేర్చుకొని సక్సెస్ అవ్వచ్చు అని, అంటే ఈ కోర్స్ ఎక్కువగా ఎవరికి సూటబుల్ అవుతుంది అంటారు? ఎగ్జాక్ట్లీ మేడం, మంచి క్వశ్చన్ అడిగారు. ఇది యాక్చువల్గా ఎవరెవరికి సూటబుల్ అంటే, ఇప్పుడు మేము ఐడెంటిఫై చేసింది ఏమంటే, ఫస్ట్ ఎక్కువ మంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరంటే హౌస్ వైఫ్స్ ఎక్కువ మంది వస్తున్నారు. ఈ మధ్య ఏంటంటే ఈ లాస్ట్ 5-10 ఇయర్స్లో మ్యారేజ్ అయిన వాళ్ళందరూ కూడా చదువుకొని ఉంటారు. వాళ్ళు ఏంటంటే పిల్లల కోసం వాళ్ళ పర్సనల్ సాక్రిఫైస్ చేసి వదిలేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది.
కాబట్టి ఆల్టర్నేట్ మనీ కావాలి. సో అందుకని ఏంటంటే ఇది ఒక మంచి ఆల్టర్నేట్ ఇన్కమ్ కింద వాళ్ళకి వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. సో వీళ్ళకి 9 to 3:30 వరకే ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైము మార్నింగ్ టైము ఇంట్లో ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. అలాగే మేము వాళ్ళకి ఏంటంటే మా ఆఫీస్లో కూడా లేడీస్ స్టాఫ్ ఉన్నారు. సో వాళ్ళతో మీకు డైరెక్ట్ ఇంటరాక్షన్ హెల్పింగ్ ఉంటుంది. టీచింగ్ అంతా నేను చెప్తాను బట్ ఇంటరాక్షన్ అంతా కూడా లేడీస్ స్టాఫ్ ఉంటారు కాబట్టి ఫ్రీగా వాళ్ళతో మీరు మాట్లాడుకోవచ్చు. అలాగే మేము లైవ్ ఆన్లైన్లో చెప్తున్న ఆన్లైన్లో నేర్చుకునే వాళ్ళకు కూడా ఇక్కడ ఎనీ డేస్ ద్వారా వాళ్ళ సిస్టమ్స్ని ఆపరేట్ చేసి మేము సెట్టింగ్స్ అవన్నీ పెట్టడం, వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే పర్సనల్ మానిటరింగ్ చేయటం ఇవన్నీ చేస్తాం అన్నమాట. సో ఆన్లైన్లో కూడా ఆఫ్లైన్లో కూడా మీరు కోర్స్ నుంచి రెండు కోర్స్ నేర్చుకోవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు రకాలుగా ఉన్నాయి. అలాగే రెండోది ఎవరంటే ఈ బీటెక్ కానీ ఎంటెక్ ఇలా చదువుకున్న వాళ్ళు జాబ్స్ ప్రజెంట్ సెర్చింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్యాసివ్ ఇన్కమ్ కింద ఇది నేర్చుకోవడానికి మంచి అవుతుంది. తర్వాత మూడో ఎవరంటే రిటైర్మెంట్ అయ్యి ఫ్రెష్గా రిటైర్ అయ్యి వాళ్ళు కూడా ఏమవుతుంటే నాలెడ్జ్ ఉండి ఇప్పుడు అంత టైం వాళ్ళు ఇవాళ అందరూ కూడా ఎలా ఉన్నారంటే ఊరికే టైం పాస్ చేసే పరిస్థితులు లేరు. చాలామందికి ఈవెన్ రిటైర్ అయినా కానీ కొన్ని ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఇంకా ఉంటున్నాయి. సో ఎర్నింగ్ ఆగిపోతుంది వాళ్ళకి వచ్చే ఎర్నింగ్. సో ఆ ఎర్నింగ్ ఇక్కడ రెక్టిఫై చేసుకొని కొంత ఫండ్ ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఇంకా ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి వాళ్ళకు కూడా మంచి వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. సో ఈ సెగ్మెంట్ వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి టైం ఉంటుంది. సో నేర్చుకొని వాళ్ళు మాతో అసోసియేట్ అయ్యి మేము వాళ్ళతో మీకు కంటిన్యూగా మానిటరింగ్ అయ్యి వాళ్ళు సక్సెస్ అయ్యేదాకా మేము చెప్తాం. ఓకే. సో అంటే లైక్ ఈ కోర్స్ తీసుకున్నాక అంటే లైక్ బెనిఫిట్ పరంగా చూసుకుంటే ఎవరైతే నేర్చుకుంటున్నారో ఏ రకమైన బెనిఫిట్స్ వస్తాయంటారు? ఇందులో వచ్చే మేజర్ బెనిఫిట్ ఏంటంటే మనం ఇప్పటిదాకా ఎలా ఉందంటే మార్కెట్ అప్ ట్రెండ్ ఉంది కాబట్టి ఎక్కడ కొన్నా కానీ మనీ వస్తుంది లాస్ట్ 3-4 మంత్స్ నుంచి. సో ఇప్పుడు మీకు ఒక 10,000 వచ్చినా లేకపోతే ఒక 10,000 పోయినా అసలు మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరుగుతున్న ఈవెంట్ అన్నమాట. దాంతో ఏమవుతుందంటే మనము ఒక రెస్పాన్సిబిలిటీగా సో ఇగో ఈ అమౌంట్ నా వల్ల వచ్చింది ఈ వర్క్ నేను చేశాను అని ఆ యొక్క ఫస్ట్ ఈ అమౌంట్ రావడానికి నేను కారణం అనే ఫీలింగ్ రాదు. అంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేది రాదు. దాంతో ఏమవుతుందంటే ఎప్పుడు భయంగా ఉంటాం, ఒక స్ట్రెస్ఫుల్ కండిషన్లోనే ఇప్పుడు స్ట్రెస్ఫుల్ కానీ ఇది ఇవాళ ఇప్పుడు ఇవాళ మార్కెట్స్ పడ్డాయి పడంగానే రేపు ఏమవుతుంది ఎల్లుండి ఏమవుతుంది ఇప్పుడు బడ్జెట్ ఉంది దానివల్ల ఏ ఇంపాక్ట్ అవుతుంది ఆ తర్వాత ఇంకే ఎప్పుడు చూసినా ఏమవుతుందంటే ఒక రకమైన స్ట్రెస్లో ఉంటాం చాలా ఎమోషనల్గా దానివల్ల హెల్త్ చాలా దెబ్బతింటుంది. తర్వాత ఏంటంటే గట్టిగా మనీ ఉన్నా కానీ పెట్టలేం. సో ఒక అన్ఆర్గనైజ్డ్ ఇప్పుడు డ్రైవింగ్ రాదండి మీకు బెంచ్ కార్ మీ దగ్గర ఉంది ఏం చేస్తాం వేస్ట్. అలా ఇవాళ మనీ ఉంది మనకి మార్కెట్ ఉంది అట్ ద సేమ్ టైం మనకు ఆ మార్కెట్లో కావాల్సిన నాలెడ్జ్ స్కిల్స్ డెవలప్ చేసుకోకపోవటం వల్ల ఏమవుతాం అంటే ఉన్న మనీని యూటిలైజ్ చేయలేకపోతాం. దాంతో ఆ మ్యూచువల్ ఫండ్ అని వాటికి వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ 4 ఇయర్స్కి అలా డబుల్ అవుతాయి. వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు. సో వై నాట్ వి ట్రై సమ్ అమౌంట్ స్కిల్ నేర్చుకోవటం వల్ల మీరు ఏమవుతుందంటే మీ అంతటి మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకేంటంటే మెయిన్ అసలు ఇప్పుడు మీకు వాళ్ళ టైం ఉంది వాళ్ళ డే టైం ఉంది ఇంట్రాడే ఉంది ఇంట్రాడేలో కూడా మంచి మూమెంట్స్ వస్తుంటాయి. మనకి టైం ఉన్నప్పుడు స్కిల్స్ పెంచుకొని ఇంట్రాడే చేసుకోవచ్చు లేదా పొజిషనల్ ఒక వీక్లీ చార్ట్ చూసుకొని మనం ఒక 1 week 10 days కి సేమ్ టైప్లో పొజిషన్ ట్రేడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్లో కూడా డబ్బు ఉంది. మనం మీరు పోగొట్టుకున్న దానికి రివర్స్ చేస్తే మనీ వచ్చినట్టే కదా, కరెక్ట్ అంతే కదా. ఈ చేసిన దానికి రివర్స్, ఆ రివర్స్ ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఈ టెక్నికల్కి ఎంట్రీ పాయింట్ తెలియక. సో అలాగే ఆప్షన్స్లో కూడా మంచి బెనిఫిట్ ఉంది. అలాగే బయ్యింగ్ సైడ్ ఉంది, అలాగే రైటింగ్ సెల్లింగ్ సైడ్ కూడా సంపాదించుకోవచ్చు. ఇలా మీకు ఈ రకంగా ఇవన్నీ కూడా మీకు మేము ఇస్తాం. అలాగే పెన్నీ స్టాక్స్ ఉంటాయి, మిడ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి. మీకు టాటా పవర్ మనం చెప్పాం లాస్ట్ టైం కూడా 2020లో 50 రూపీస్, ఇవాళ వచ్చి 500 రూపీస్. సో వెల్త్ ఎంత క్రియేట్ అయిపోయింది. అలాగే ఇవాళ మనం అలాంటి కంపెనీస్ ఏమున్నాయి ఐడెంటిఫై చేసుకొని మీకు ఆ కెపాసిటీ పెరిగిపోతుంది. మనం ఇవాళ అసెట్స్ ఏమున్నాయి, ఏ కంపెనీస్ మంచి ఫ్లోరిష్లో ఉన్నాయి, అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి బెనిఫిట్ మీకు వస్తుంది. ఇదంతా మీకు ఈ ట్రైనింగ్లో మీకు అవుతుంది. ప్లస్ మీకంటూ ఒక మెంటర్ ఉండాలి. అంటే ఇప్పుడు నేను మంచి అమౌంట్ ఇన్వెస్ట్ చేసాను, ఏదైనా డౌట్ వచ్చింది ఎవరిని అడుగుతాం? కాబట్టి ఇప్పుడు మీరు నా స్టూడెంట్స్ ఎనీ టైం నన్ను అడగచ్చు, మేము యాక్సెసిబిలిటీ ఉంటాం. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మీరు ట్రేడ్ చేసారు ఏదైనా డెసిషన్ రాంగ్ అయింది రైట్ అయింది
మాతో డిస్కస్ చేయొచ్చు. ఈవెన్ ఆఫ్టర్ ద కోర్స్ కూడా మీరు మాతో డిస్కస్ చేయొచ్చు. మీకంటూ ఒకళ్ళు ఉండాలి గైడెన్స్గా ఒకళ్ళు ఉండాలి. నాకైతే 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, అన్ని చూస్తున్నాం కాబట్టి వీ కెన్ గివ్ డెఫినెట్లీ గుడ్ అడ్వైస్ ఇవ్వగలం టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అనేది, మన ఫండ్ ని ప్రొటెక్ట్ చేసుకోవటం ఇలా. ఓకే, ఒకవేళ సపోజ్ నాకు స్టాక్ మార్కెట్స్ లో పెట్టాలని ఉంది కానీ టైం లేదు, నేర్చుకునేందుకు స్కిల్స్ లేవు కానీ డబ్బులు ఉన్నాయి, అట్లాంటి వాళ్ళకి ఏమైనా సర్వీసెస్ ఉన్నాయా? డెఫినెట్గా అండి, మేము అడ్వైజరీ సర్వీసెస్ అని చేస్తున్నాం. ఇది ఎవరికంటే మనీ ఆల్రెడీ ఉండి వాళ్ళకి టైము, అంటే వాళ్ళకి నేర్చుకునే టైం లేదు, సో మేము కొంచెం బిజీగా ఉంటాం, మీరు మాకు ఎలాంటి అడ్వైజ్ ఇస్తే, ఇలా మీరు షార్ట్ టర్మ్ అడ్వైజ్ కానీ ఇంటర్డే కానీ ఇవ్వండి అంటే మేము చేసే కాల్స్ అన్నీ కూడా వాళ్ళకి పంపిస్తాం. అలాగే ట్రేడర్స్కి ఇప్పుడు అడ్వైజరీ ట్రేడర్స్ చేసి లాస్ అవుతుంటారు చూడండి, వాళ్ళకి యాక్యురేట్ ఎంట్రీ రాక, కొంత నాలెడ్జ్ ఉండి వాళ్ళకి ఏంటంటే యాక్యురేట్ ఎంట్రీ రాక ఇబ్బంది పడే వాళ్ళకి కూడా అడ్వైజర్ సర్వీసెస్ మంచి సపోర్ట్ అవుతుంది మేడం. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీకు అడ్వైజరీ ఇవ్వటం వల్ల మెయిన్ ఏంటంటే ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, టార్గెట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, ముందది తెలుసుకుందాం అనుకోండి. ఈవెన్ లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఒక ఫిక్స్డ్ ఉంటుంది. సో దాని తర్వాత దానివల్ల ఏమవుతుందంటే మనకి మెంటల్ టెన్షన్ ఉండదు, వర్క్ ని కరెక్ట్ గా చేయగలం. ఆ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ నుంచి బయటకు వస్తే సగం మంచినే అవుతుంది యాక్చువల్లీ. అవునండి, దాంతో మీకు ఇక ఈ హెడేక్ ఉండదు, మనం ఎక్కడ కొనాలి లేకపోతే యావరేజ్ చేసి, ఇప్పుడు మార్కెట్ ఫాలో అవుతుంది అది యావరేజ్ చేసుకుంటే అదేమో రాదు, అన్నెసరీ టైం వేస్ట్ మనీ వేస్ట్. సో ఎవ్రీడే అడ్వైస్ ఇస్తుంటారా? ఇస్తామండి ఎవ్రీడే, అంటే డిపెండ్స్ అనమాట. కొంతమందికి ఇంట్రాడే కావాలనుకోండి ఇంట్రాడే ఇస్తాం, కొంతమందికి పొజిషన్ కావాలి ఇస్తాం, అంటే పర్సనలైజ్డ్ అడ్వైజరీ సర్వీసెస్ లాగా వాళ్ళు. ఒకవేళ సపోజ్ ఈ రోజు ఇంట్రాడే లో మీరు ఒక అడ్వైస్ ఇచ్చారు అది బ్యాక్ ఫైర్ అయింది అనుకోండి, అప్పుడు అదే స్టాప్ లాస్ ఇట్ అయిపోతుంది, నెక్స్ట్ డే వస్తుంది మళ్ళీ. సో ఇప్పుడు మంత్లీ మనం ఇస్తాం కాబట్టి మంత్ మొత్తమే చూసుకుంటే మంత్ 70% 75% సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే, అంటే మనం ఒక 10 ట్రేడ్స్ చేసామంటే అట్లీస్ట్ 7 ట్రేడ్స్ సక్సెస్ అవుతాయి, 1:2 రిస్క్ రివార్డ్. సో అప్పుడు ద ఎండ్ ఆఫ్ ది డే ప్రాఫిట్ రేషియో చూసుకుంటే ఎక్కువనే ఉంటుంది. బట్ ఆ రిస్క్ తీసుకొని కరెక్ట్ అడ్వైస్ తీసుకొని స్టార్ట్ చేస్తామండి. ఇక ట్రేడింగ్లో ఏంటంటే అంటే ఇక్కడ ట్రేడింగ్ రూల్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్ రూల్స్ వేరు. ట్రేడింగ్లో ఏంటంటే మన క్యాపిటల్ రొటేట్ అవుతూ ఉండాలి, స్టక్ అవ్వకూడదు. ఇప్పుడు 5 లాక్స్ పెట్టుకున్నాం, ఇప్పుడు 2 కంపెనీలు కొన్నాం, ఆ 2 పైకి వెళ్ళట్లేదు, అలాగే ఇప్పుడు ఏసీసీ కొన్నాం, మన 200 పాయింట్స్ డౌన్ అయింది అనుకోండి, అలా పెట్టుకుంటే ఉపయోగం ఉంది? అదే ఒక 50 పాయింట్స్ ఇప్పుడు టెక్నికల్గా మనకు అర్థమవుతుంది అది వీక్నెస్ వచ్చిందని, అప్పుడు ఎగ్జిట్ అయిపోయి ఇంకోటి తీసుకోవటం ద్వారా ఏమవుతుందంటే ఈ 5,000 ఇంకొచ్చాడు కవర్ చేసుకోవచ్చు. సో అలా మనకి మంచి కంపెనీస్ని టు టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఏ కంపెనీ స్ట్రెంగ్త్ ఉంది, ఏ కంపెనీ వీక్నెస్ ఉందో తెలుస్తుంది, దాని ప్రకారం మనం చేసుకోవటం. ఎవ్రీడే చేసుకుంటే 70-80% సక్సెస్ రేషియో వస్తుందండి. సో అంటే ఈ కోర్సులో ఫండ్ మేనేజ్మెంట్ కూడా చేస్తారు అన్నారు కదా, దాని గురించి చెప్తారా? అవునండి మేడం, ఫండ్ మేనేజ్మెంట్ ఏంటంటే సపోజ్ మీ దగ్గర మనీ ఉంది, టైం లేదు, అది ఇప్పుడు ఏం చేస్తామంటే మేము మొతీలాల్ హౌస్లో ఫ్రాంచైజీ ఉంది మాకు కాబట్టి మీ పేరు మీదే అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మేము ఇచ్చే అడ్వైజర్ ఏదైతే ఉందో మా స్టాఫ్ ఉంటారు, మీకు ఫోన్ చేసి మీకు చెప్పి మీ చేత ఇక్కడ ఆపరేట్ చేయించడం ద్వారా ఏమవుతుందంటే మన అడ్వైజర్ అంతా ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ మేము చేస్తుంటాం, మీకు ఇన్ఫర్మేషన్ ప్రతిదీ ఉంటుంది, సెబీ వారు ఏదైతే చెప్తారో అలాగే రికార్డింగ్ లైన్స్ ద్వారా మీకు ప్రీ కన్ఫర్మేషన్ ఇచ్చి మీ చేత చేయిస్తాం. దానివల్ల ఏంటంటే మనీ ఇక్కడ మీ అకౌంట్లోనే మీకు ట్రేడ్ అవుతూ ఉంటుంది కాబట్టి సేఫ్టీగా మీకు ఇన్ఫర్మేషన్ అది తెలుస్తూ ఉంటుంది, మీ కళ్ళ ముందే మీకు తెలుస్తుంటది ఏం జరుగుతుంది జస్ట్ మీ బదులు కార్ మీద డ్రైవింగ్ మాది అని. ఎగ్జాక్ట్లీ, సో దాన్ని ఫండ్ మేనేజ్మెంట్ అంటామండి. అది ఏంటంటే మనకి ఇక మీకు మనీ ఉండి తర్వాత మీకు టైం లేదు, సో అలాంటప్పుడు ఏంటి అన్నప్పుడు ఈ ఆప్షన్ కింద మీరు తీసుకోవచ్చు. ఏ ఆప్షన్ అయినా కానీ అల్టిమేట్ గా మీరు సక్సెస్ అవ్వాలి, డబ్బులు రావాలి, డబ్బులు సంపాదించాలి స్టాక్ మార్కెట్స్ లో అంతే. ఓకే, సో ఒకవేళ మిమ్మల్ని ఈ కోర్స్ కోసం కలవాలి అంటే అప్రోచ్ అవ్వడం ఎలా? నా నెంబర్స్ ఇక్కడ స్క్రోల్ అవుతుంటాయండి, 9000838555 అలాగే 8008968277 ఈ నెంబర్స్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మేము ఎనీటైమ్ ఫోన్ లిఫ్ట్ చేసి మీకు అపాయింట్మెంట్ అది ఇస్తాం, మీరు డిస్కస్ చేయొచ్చు మాతో. ఓకే, సో లాస్ట్లీ స్టాక్ మార్కెట్స్లో డబ్బులు సంపాదించాలి కాకపోతే తెలీదు ఏం చేయాలి అనే వాళ్ళకి మీ ఒక అడ్వైజ్ ఏంటి? దీనిలో అయితే డబ్బు ఉందండి, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో డబ్బు ఉంది, అది తీసుకోవటానికి మనకు ఒక ఎలిజిబిలిటీ తెచ్చుకోవాలి, అది ఎలిజిబిలిటీ రావాలంటే మన స్కిల్స్ పెరగాలి, ఆ స్కిల్స్ రావాలంటే ట్రైనింగ్ కావాలి. నాకు ఆ ట్రైనింగ్ లేక మేము చాలా లాస్ అయ్యాం. ఆ తర్వాత తెలుసుకున్నాక ఓకే ఏదైనా అంతే కదా, ఇప్పుడు 10th క్లాస్ పాస్ అవ్వాలంటే మనం టీచర్ స్కూల్కి వెళ్ళి వెళ్తాము,
ఇది కూడా అంతే. మీరు డెఫినెట్గా దీనిలో స్కిల్స్ పెంచుకోవటం, ట్రైనింగ్ తీసుకొని స్కిల్స్ పెంచుకోవటం ద్వారానే మనం డబ్బులు సంపాదించగలం. ఇదే నా మెసేజ్ మీ అందరికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, స్టాక్ మార్కెట్స్ లో అయితే డబ్బులు సంపాదించవచ్చు, కానీ ప్రాపర్ ట్రైనింగ్ స్కిల్స్ ఉన్నప్పుడు మాత్రమే. లేకపోతే లక్షలు గెలవడమేమో కానీ కోట్లు పోగొట్టుకునే సినారియోస్ కూడా రావచ్చు. సో మీరు కూడా స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయాలి లేకపోతే ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటే కానుకపాటి ట్రేడింగ్ అకాడమీ వారిని సంప్రదించవచ్చు. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.